సుమారుగా 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారన్నారు అన్ని పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో. 10,000 కోట్ల రూపాయలు అదేదో ప్రజల ఆకలి బాధలు తీర్చడానికి ఎందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నం చేయట్లేదు? ఇదంతా బ్లాక్ మనీనే. 10,000 కోట్లు బ్లాక్ మనీనే. అధికార కాంక్ష ఉన్నప్పుడు ఏ తొక్కులైనా ఏ అడ్డదారులైనా తొక్కేదానికి సిద్ధం. మీరు చాలా ఉత్తమోత్తమైన మార్గాలు సూచించారు, కానీ మీరెందుకని నిన్న మీ కుమారుడు ఎన్నికల్లో నిలబడినప్పుడు అమలు చేయలేకపోయారు? మీరెందుకని 50 కోట్లు ఖర్చు పెట్టారు? మీరెందుకని ఓటుకు 2,000 ఇచ్చారు? ఇప్పుడు ప్రతి ఒక్కరికి అధికార వాంఛ, ఎలక్షన్లలో రావటమే అధికారం కోసం వస్తున్నారు. నా వరకు నేను స్వచ్ఛందంగా ఉందామనుకుంటే నువ్వు నన్ను ఉండడం లేదు. నువ్వు మై అల్టిమేట్ గోల్ ఈజ్ ఓన్లీ పవర్. నువ్వు చేసిన దానికంటే ఇంకా రెండింత ఎక్కువ చేసి ఏదైనా సరే. కానీ ఇక్కడ ఎన్నికల సంఘం అధికారులు కూడా, ఉదాహరణ ద్వివేది గారు కానీ, అశ్వనీలారావు కానీ, వాళ్ళు కూడా ఒక రాజకీయ పక్షాన్ని పూర్తిగా ఒత్తాసు పలుకుతున్నారు. వాళ్ళు కూడా తటస్థంగా రాజ్యాంగబద్ధంగా ఏమి వ్యవహరించట్లేదు కదా. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా రాజకీయాల యొక్క ప్రభావం. ఇప్పుడు 2 నెలలను 14 రోజులు చేయగలిగిన శక్తి. 14 రోజులు చేయగలిగినప్పుడు నేను వాళ్ళు కన్విన్స్ చేస్తే రేపు వాళ్ళు 4 రోజులకు వచ్చేదానికి వాళ్ళకు శక్తి ఉంది. వాళ్ళకు అప్పుడు కూడా దొంగతనంగా చేసేవాళ్ళు చేస్తారు, చేయలేని నేను అనడం లేదు. మీరు ఓటు 2,000 లెక్కన ఎంతమందికి ఇచ్చారంటారు? ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నదొన్నట్టు చెప్పగలిగింది భారతదేశంలో మీరు ఒక్కరే, ఒక ఆంధ్రప్రదేశ్లో కూడా కాదు. తెలిసిన తర్వాత నేను నిక్కచ్చిగా చెప్పడానికి సిద్ధం, కానీ తెలియదు అంటూ ఊహాగానాలతో చెప్పడం. దిగజాడుతనం అనేది మొదలైంది, ఇది పరాకాష్ఠకు చేరుకుంది. ఈ పరాకాష్ఠలో రాహుల్ గాంధీ గారు ఆరోపిస్తున్నట్లుగా రాఫెల్ కుంభకోణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అనిల్ అంబానీ మేలు చేర్చారు అన్నారు. సుమారు 30,000 కోట్లు. కుంభకోణాలు లేవని ఎవడు చెప్పలేడు. ఈ భూమి పుట్టినప్పుడే లంచగొండితనం పుట్టింది. చంద్రబాబు గారే ఒక పక్క ఎన్నికల వ్యవస్థ మీద, ఎన్నికల యంత్రాల మీద, సాంకేతిక ఇప్పుడు వచ్చిన అధునాతన సాంకేతిక యంత్రాల ద్వారా ఎన్నికలు జరుపుతున్నాము, వీవీప్యాట్లు కూడా పెట్టారు, దాని మీద అనుమానం ఉందంటారు, నేను ఎవరికి వేసాను నా పడుతుందో కూడా నాకు తెలియదు అంటారు, మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తూ ఉంటారు, అది ఎలా? నీకు ఎందుకు డౌట్ వస్తుంది? ఆయనకి ఎన్నో విషయాలు తెలుసు, దానిపైన పట్టుబట్టి మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా 11వ తారీఖు ఎన్నికలు అయితే 8, 9, 10 తారీఖుల్లో అన్నదాత సుఖీభావ డబ్బులు, అలాగే పసుపు కుంకుమ డబ్బులు, ఎన్నికలు 3 నెలల ముందు 1,000 రూపాయలు 2,000 చేయటం, ఇది ఎంతమేరకు సమంజసం? ఏప్రిల్ 11వ తారీఖు ఎలక్షన్ అనేటువంటి మాట తెలియదు. నేను చంద్రబాబు నాయుడుతో అన్నా, చాలా అదృష్టవంతుడు అయ్యాను. 2019 సంక్రాంతి తర్వాత నుంచే ఈ 3 పథకాలను ఎందుకు ప్రవేశపెట్టినట్టు? ఇది ఎన్నికలలో ప్రజల్ని మభ్యపెట్టడం కాదా? ఏదో ఒక దారి గుండా అధికారం సంపాదించటమే. 120 ప్రజా పథకాలు పెట్టాడు చంద్రబాబు నాయుడు. మావాడు మావాడు అని మీరు తరచుగా అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇదే అంటున్నారు కదా, అది నేను ప్రకటించడం వల్ల నవరత్నాలు ఉన్న 2,000 అమలు చేశారు, నా వల్లే చేశారు అంటున్నారు కదా. ఆయన 3,000 ఇస్తానంటున్నాడు, 4,000 ఇస్తానంటున్నాడు, ఎప్పుడు? గతంలో 93లో మీకు రాజశేఖర రెడ్డి గారి పెద్ద పెద్ద మరణాయుధాలతో యుద్ధం జరిగింది. అవును అవును, ఆయన నేను పక్క పక్క ఆయన ఏరియాలో జరిగిన వాటికి నన్ను బాధ్యులు చేశారు, నా ఏరియాలో జరిగిన ఆయన బాధ్యులు చేశారు. పరిటాల రవిని ఇంతకు ఎవరు హతమార్చుంటారు? ఆయన ఎన్నో చేశాడు దానికి. మీకెందుకని మంత్రి పదవి రాలేదు, కేంద్ర మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు ఎందుకని? వాళ్ళ లెక్కాచారాలు ఉంటాయి, కులము మతము ఆత్మకంగము. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏమన్నా ఆంధ్రప్రదేశ్లో పుంజుకునే అవకాశం ఉందా? నాకైతే నా జీవిత కాలంలో జరుగుతుంది నేను అనుకోవట్లేదు. ఏదో రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు, మొదటి సంతకం అదే అంటున్నారు. రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తామన్నా, దివాకర్ నీకు ఇంత వెండి కిరీటము బంగారు కిరీటం పెడతామన్నా.
Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu mi Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu mi Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Daichesi andaru social post subscribe cheyandi, vishwasaniyata galina vartalu chudandi. Please subscribe to social post. Please subscribe to social post. Please subscribe social post. Please subscribe to social post. Please subscribe to social post. Please subscribe social post. Please subscribe to 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 social post. Please subscribe social post. Please subscribe to social post. Kindly subscribe social post. Please subscribe to social post. Social post meerandaru subscribe cheyalani korukuntunna. Ee video meeku nachinatlayite like cheyandi, share cheyandi. Marini interesting updates kosam social post YouTube channel ni subscribe cheyadam matram marchipokandi. Eppatikappudu video lu notification ga raavalante pakkane unna bell button kuda press cheyandi. Maa social post YouTube channel ni Instagram